జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ మౌమితకు ఘన నివాళి అర్పించారు. విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్ మౌమితను ముష్కరులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్ర రాష్ట పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు పోతురాజు టోనీ బాబు పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక మద్రాసు బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బాలికల వసతి గృహంలోని బాలికలతో కలిసి ఆ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా మహిళలకు భద్రత లేదన్నారు. అనంతరం బాలికలతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ శ్రీనివాసులు, నగర నాయకురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు టోనీ బాబు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. ఈరోజు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ మౌనిత అనే బిడ్డ కొరకు ప్రతి ఒక్కరూ తన గళాన్ని భారతదేశ ప్రభుత్వానికి వినిపించే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మహిళలు గొంతు ఇరుచుకొని అమర హే మౌనిత అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కలకత్తాలో ఒక పెద్ద ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ వృత్తిలో ట్రైనింగ్ విద్యను అందిస్తున్న ఒక 30 ఏళ్ల ఒక చిన్న కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ అటువంటి బిడ్డ రాత్రి అర్ధరాత్రి ఉద్యోగం చేసుకొని హాస్పిటల్లోనే రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మానవ మృగము ఒక కిరాతకంగా కుక్కల కంటే విశ్వాసం ఉంటుంది. అటువంటి కిరాతకుడు ఆమె మీద పడి దారుణంగా కొట్టి చంపి గ్యాంగ్ రేప్ చేసి ఆ బిడ్డని కాలు, చెయ్యి, కళ్ళు, మెడ ఇరిచేసి అతి కిరాతకంగా చంపడం అనేది యావత్తు భారతదేశం అంతటా ఒక్కసారి ఉలికబడింది. మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు మహిళకు భద్రత లేకుండా పోతూ ఉంది. ఈరోజు కరోనా వచ్చినప్పుడు ఒక మహిళ, ఒక డాక్టరు అనేక ప్రాణాలు కాపాడిన తల్లిని ఈరోజు ప్రాణాలు కాపాడలేకపోయిన ఒక పెద్ద హాస్పిటల్ అది. ఆ బిడ్డ చనిపోయిన ఆ దృశ్యాలు, కొన్ని కొన్ని సంఘటనలు తెలియజేస్తుంటే మాకే హృదయం తలుక్కుపోయింది. నిజంగా ఇటువంటి మానవ కిరాతకులు ఉన్నారా? ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి చెప్పలేకపోతున్నాను. నిజంగా భారతదేశ ప్రభుత్వం చట్టాలు సవరించి ఆ మానవ కిరాతకులను వెంటనే ఉరిశిక్ష విధించాలని జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సౌదీలో చట్టాలు ఉంటాయి, ఒక ఆడబిడ్డని చెయ్యి తాకినా చెయ్యి నరికేస్తారు, కన్ను కొట్టినా కన్ను తీయేస్తారు. అటువంటి చట్టాలు భారతదేశ ప్రభుత్వం తీసుకురావాలి. ఇటువంటివి జరగకుండా చెయ్యాలంటే చట్టాలు సవరించాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఒక డాక్టర్ వృత్తిలో ఉంటున్న ఆ తల్లికే భద్రత లేకపోతే సామాన్య ఆడబిడ్డలకి ఏం భద్రత ఉంటుంది? ఒక్కసారి ఆలోచించి, ఎన్డీఏ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా చట్టాలు సవరించండి, ఇటువంటి మానవ మృగాలని ప్రజా తీర్పులో ప్రజల ముందే ఉరిశిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE D, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy.
ఏపీసెట్ ఐసెట్ కోడ్ SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడూరు.